गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रुति स्मृति पुराणानां आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं अपार करुणासिंधुं ज्ञानदं शांतरूपिणं श्री चंद्रशेखर गुरुं प्रणमामि मुदान्वहम्। सदाशिव समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरां। पवित्रमैन मन भारत देशंलो अनेक तीर्थ क्षेत्रमुलु उन्नाई। ज्योतिर्लिंग क्षेत्रालु शक्ति पीठालु वैष्णव क्षेत्रमुलु प्रति ग्रामानिकी ग्रामदेवत आलयमुलु दिव्य वृक्षमुलु अश्वत्थमु पिप्पलमु अवदुंबरमु अलांटी मंची वृक्षालु मंची तीर्थमुलु सरस्सुलु चेरुवुलु नदीलु अला मन भारत पवित्र देशमुलो आंध्रत्वं आंध्र भाषा च आंध्र देश स्वजन्मभूः तत्रापि याजुषी शाख नाल्पस्य तपस फलमनी अप्पय्य दीक्षितुडु चेप्पिनट्टुगा ఆంధ్రదేశానికి సంబంధించిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ముఖ్యంగా తెలంగాణ భాగ్యనగర నగరంలో ఆ తెలంగాణ ప్రాంతంలో అనేక దివ్య క్షేత్రములు ఉన్నాయి। 1998వ సంవత్సరము అక్కడ మన గురుగారైన శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారితో పాటు మనం తెలంగాణని చుట్టి చూసినాం। మనం జయేంద్ర సరస్వతి స్వామివారి దగ్గర విజ్ఞాపనం చేసుకున్నాం, మీరు తెలంగాణ ప్రాంతం పర్యటించాలి, మనం సందర్శించాలి అని। అప్పట్లో విశేష ప్రయత్నం తీసుకున్నాం దానికోసం। మేము అక్కడ పుట్టినవాడు కాదు, కానీ అప్పుడు మనం చెప్పిన మాట తిరుపతిలో కాంతి తెలంగాణలో శాంతి అని అప్పుడు మనం చెప్పినాం। అప్పుడు ఆయన విస్తృతంగా పర్యటన చేశాం, జగత్యాల మంచిర్యాల వేములవాడ ధర్మపురి మంథని అప్పుడు శ్రీపాదరావు ఆయన ఉండే స్పీకర్, ఆయన కంచికి నరసింహరావు గారు ద్వారా అక్కడ కంచికి వచ్చి దర్శనమన్నీ చేసుకున్నారు। సకుటుంబంగా వారి తల్లి వారి భార్య అందరూ వచ్చి దర్శనం చేసుకున్నారు। భాసరా దానికి ముందైతే ఆదిలాబాద్ అన్ని చూసినాము, అట్లా అనేక ప్రాంతం చూసినాము। అప్పుడు గణపతి స్థపతి గారని హైదరాబాద్లో మన కంచి స్వామివారికి అత్యంత ప్రియ శిష్యుడు ఆయన, వారి అనుగ్రహం పొంది ఇక్కడ ఆంధ్రదేశంలో అనేక పునరుద్ధరణ నూతన ఆలయాలు రాజగోపురాలు అన్ని కట్టించి మంచి ఆలయాలకు మంచి సేవ చేసిన మంచి వ్యక్తి। ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత కంచిలోనే స్థిరవాసం ఏర్పాటు చేసుకుని స్వామివారి దగ్గర సేవ చేస్తూ శిల్ప పాఠశాల ప్రారంభించి తర్వాత చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి పేరుతో మణిమంటపమని ఏర్పాటు చేసి రాతితోనే అక్కడ కట్టించారు। ఈ తెలంగాణ పర్యటన అని అప్పుడు డీజీపీ దొరే ఉండే ఆయన అప్పుడంతా ఆ సమయంలో ఈయన ఒక విషయం చెప్పారు, ఈ గణపతి స్థపతి గారు, స్వామి మీరు తెలంగాణ ప్రాంతంలో వెళ్తున్నారు కదా, అక్కడ మంచి భక్తివంతుడు మంత్రి గారు ఉన్నారు చంద్రశేఖరరావు అని పేరు, ఆయన పాత గుడి బాగు చేస్తున్నారు, జీర్ణోద్ధారణ చేస్తున్నారు శివాలయము భోగేశ్వర స్వామి, మీరు ఆ పర్యటనలో అక్కడ కూడా వచ్చి ఆశీర్వచనం ఇస్తే మంచి సంతోషిస్తారు, బాగా నిర్విఘ్నంగా పని జరుగుతుందని చెప్తే ఆ సిద్ధిపేట కూడా రావటమైంది। అప్పుడు కొంచెం బురదగా ఉంటే
రాళ్ళన్ని వేసి కలవకుంట్ల చంద్రశేఖర్ రావు గారు స్వయం వచ్చి అక్కడ అక్కడ ఏదో పక్కన ఏదో కళ్యాణ మంటపంలో కార్యక్రమం పెట్టారు అప్పుడు ఈ రాయి ఎంత వేసి బాగా జాగృతగా గుడికి తీసుకుపోయి అంత దేవాలయ దర్శనమని చేయించి ఆ ఆశీర్వచనం పొందారు అంటే ఆ దృశ్యం మనకి గుర్తుకొస్తుంది అంటే వచ్చారు అట్లా ఉంటే స్వామివారిని నడవడానికి అంత సౌకర్యం అంత చేసి బాగా చేశారు అంటే గణపతి స్థపతి గారి ద్వారా ఇది పరిచయం అలాగే అప్పుడు కొంచెం యూత్ ఫెస్టివల్ కూడా అప్పుడు జరిగింది అంత మంచిగా జరిగింది ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత దానికి ముఖ్యమంత్రిగా బాధ్యతని స్వీకరించి యాదాద్రిని మంచిగా విస్తృతంగా అందంగా భవ్యంగా నిర్మాణం చేసి ఆ రోజుల్లో రాజరాజ చోళుడు అలాంతా మనం రాజుల గురించి వినపడుతున్నాము అలా మంచి శ్రద్ధ తీసుకుని నరసింహస్వామి గుడిని బాగా చేయటం అంటే మేము ఎప్పుడో వచ్చి దర్శనం చేసుకున్నాము ఇప్పుడు సమీపంగా వచ్చినప్పుడు వెళ్తే అంత మార్పులు అన్నీ చూసినాము ఆ కొండల్లో మంచిగా చేశారు అదే కాకుండా పక్కన ఉండే శివాలయం అంతా మొత్తం ఆ కొండని మొత్తం తిరుపతిలాగా మంచిగా బాగా చేస్తున్నారు అలాంటి శ్రద్ధ అంటే సంగీతము కళలు సాహిత్యము స్వయం సాహిత్యం మనిషి మంచి ప్రతిభ అలా అక్కడ యాదాద్రి అనేది సమీపకాలంలో చేసిన దేవాలయ విస్తార అనేది దేవాలయం ముందు నుంచి ఉంది దేవాలయ విస్తారంలో మంచిగా చేసి ఉన్నారు తెలంగాణలో అనేక దివ్య క్షేత్రాలు ఉన్నాయి కాళేశ్వరం ముక్తేశ్వరం అక్కడికి వెళ్ళాము అప్పుడు 98వ సంవత్సరం అప్పుడు ఆ నవరాత్రి సమయం పక్కన ఉండే ఆ తెలంగాణలో చేస్తున్న పండగలు బతుకమ్మ పండగలు అదన్నీ కూడా చూసినాము పూలన్నీ పెట్టుకుని వాళ్ళు గ్రామోత్సవాలన్నీ కూడా చేశారు అట్లా మన దేశంలో ధర్మం కోసరము అనేక కష్టపడి ధర్మశ్రద్ధని విఘ్నాలు వచ్చినప్పుడు కూడా విఘ్నైర్ముహుర్ముహురపి ప్రతిహన్యమానా ప్రారబ్ధం ఉత్తమ గుణాన పరిత్యజంతి అనే విధంగా ఒక 400 సంవత్సరాలు మధ్యలో ఆటంకాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా కష్ట నష్టాలు వచ్చినా ఆ ధర్మశ్రద్ధని వదలకుండా గట్టిగా పట్టుకుని ఆ ధర్మాన్ని ప్రేమభావంతో స్నేహంతో మంచిగా ఆచరించే మంచి భక్తులు ఉండే ప్రదేశము ఈ తెలంగాణ ప్రాంతము అందుకని మనకు ముందు నుంచే ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక మంచి మనస్తత్వము అంటే మంచి పర్యావరణం వచ్చినప్పుడు ప్రజల యొక్క ఉత్సాహం ధర్మశ్రద్ధ అంటే మంథనీలో అప్పుడు శివాలయంలో 24 లక్షల గాయత్రి జప సంఖ్య సమష్టిగా చేయించారు అప్పుడు అక్కడ ఆ గుళ్ళోనే శివాలయంలోనే చంద్రమౌళీశ్వర స్వామి పూజ అన్నీ చేశాము నరసింహస్వామి ధర్మపురిలో అదన్నీ చూసినాము దర్శనం చేసుకున్నాము పాత గడపలు కాశీలో ఉన్నట్టుగా పాత ఇల్లు చిన్న చిన్న వీధులు అక్కడ ఏం చేశారంటే స్వామివారిని పిలవటానికి అంటే పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు మా ఇంట్లో రాలేకపోతున్నారు మీరు రావాలన్నారు స్వామివారు కొందరింటికి వెళ్ళారు తర్వాత అందరూ వచ్చి మా ఇంట్లో పెద్ద వయసు వాళ్ళు ఉన్నారండి మేము ఉన్నాము దర్శనం చేసుకోవాలి అంటే ఏమి పెద్ద వయసు వాళ్ళని పక్కన ఉండి చూసుకుని శుశ్రూష చేసి మర్యాదగా వారిని గౌరవించే మనస్తత్వం ఉండే ప్రజలు అలాంటి దీనికి ఇలాంటి ఈ ప్రాంతంలో అనేక సామాజిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అప్పుడు బాసర్లో హోమాలన్నీ కూడా ఏర్పాటు చేశారు చొక్కా రామయ్య గారు అది ఇప్పుడు హరిత తోరణమని భగీరథ అని అట్లా నీటి కోసరము నేల కోసరము నీడ కోసరం
నేల కోసరము రిజిస్ట్రేషన్ ప్రాసెస్, నీటి కోసరము భగీరథ అది, నీడ కోసరము హరిత తోరణం, ఇట్లా అనేక సామాజికం. అంటే మన ధర్మంలో సమాజ సేవ కూడా ఒక అంగం. పూర్త ధర్మం అంటారు దాన్ని. హోమాలు పూజలు చేసేది ఇష్ట ధర్మం. చెరువు తవ్వటము, ఇంకా మంటపాలు కట్టటం, సత్రాలు కట్టటం, ఇలాంటి ధర్మాలన్నీ ఉంటాయి. అందుకని సమాజ హితం కోసరము పనిచేయటం, అలా సమాజ హితం కోసరం పనిచేయటం, ఇంకొక వైపు యజ్ఞయాగాల నిర్వహణ చేయటం, ఈ రెండూ చేస్తే స్వర్గలోక సుఖము భూలోకానికి వస్తుందిట. ఇష్టేన పూర్తేన నళస్య వశ్యాహ స్వర్భోగం అత్రాపి సృజంతి అమర్త్యాహ. దేవతలు ఆ సుఖ సంపదల్ని ఇక్కడ ప్రసాదిస్తారు అని నళ మహారాజు కాలం గురించి నైషధంలో శ్రీహర్ష కవి చెప్తున్నారు అని చెప్పి, అలాంటి రెండు సమదృష్టిగా పెట్టుకుని భక్తి ముక్తిని మంచిగా అందించే విధంగా అనేక కార్యక్రమాలు సమీప కాలంలో అక్కడ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దానికి ఒక భాగంగా ధర్మోరక్షతి రక్షితః అని చెప్పి, ధర్మమే అందరిని కాపాడుతుంది. ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ట లోకే ధర్మిష్టం ప్రజా ఉపసర్పంతి ధర్మేణ పాపమపనుదతి ధర్మే సర్వం ప్రతిష్ఠితం తస్మా ధర్మం పరమం వదంతి అని చెప్పి, అలాంటి ధర్మాన్ని పరిపాలించాలి, తద్వారా ప్రజలందరికీ కూడా సుఖశాంతి భద్రతలు కలగాలి, ఆరోగ్యము ఆయుష్యము పెరగాలి. అలాంటి ఒక మంచి దృష్టితో ఎవరు ధర్మ ప్రవర్తకులో, ఎవరు షట్కర్మ నిరతులో, ఎవరు వేదశాస్త్రాన్ని మనసా వాచ కర్మణ వారు గౌరవిస్తూ ఆర్ష సంస్కృతిని పరిపాలిస్తూ వస్తున్నారో, అగ్రహార వ్యవస్థ ఏదైతే ఉన్నదో, అలాంటి మంచి ధర్మ సంస్కృతిని పునరుద్ధరించాలి, మళ్ళా పోషించాలి. కృష్ణదేవరాయలు అలాంటి గొప్ప గొప్ప రాజులు చేసిన మంచి కార్యక్రమాలు, అగ్రహార వ్యవస్థ, సర్వమాన్యం శ్రోత్రియం అని ఆ మంచి వ్యవస్థని మంచిగా అర్థం చేసుకుని సమాజంలో ధర్మ ప్రచారము, ధర్మాచరణము, ధర్మశ్రద్ధ ముఖ్యమనే విషయాన్ని గుర్తించి, బ్రాహ్మణేన నిష్కారణేన షడంగో వేదోధ్యేయో జ్ఞేయశ్చ అని చెప్పి, దీనికి జ్ఞాన ఏదైతే ఆధ్యాత్మిక జ్ఞాన సంపద ఉన్నదో, అధ్యాత్మ విద్య విజ్ఞానమని భగవద్గీతలో చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. అలా అధ్యాత్మ విద్యని మనం జీవిత విధానంగా సంకల్పంగా తీసుకుని ఆచరిస్తున్న ఈ బ్రాహ్మణ సమాజం పట్ల ప్రేమ ఆదరణ గౌరవం చూపిస్తూ, మన ఆర్ష సంస్కృతి ద్వారా సర్వే జనా సుఖినో భవంతు అని ఈ బ్రాహ్మణులందరికీ కూడా మంచి ఉద్యోగము అంటే ఉపాధి, ఉపకారం, ఉపాసన ఈ మూడిటికి కూడా సహకరిస్తూ, ప్రభుత్వం తరఫున చేయిస్తూ, తాను కూడా యథారాజా తథా ప్రజా అంటారు, అలా తాను కూడా ఇలాంటి మంచి మంచి కార్యక్రమంలో పాల్గొని ప్రజల్ని ప్రోత్సహిస్తూ, ఇప్పుడు నూతనంగా హైదరాబాద్ భాగ్యనగరంలో విస్తృతమైన ప్రాంగణంలో బ్రాహ్మణ సంక్షేమ సమితి ద్వారా బ్రాహ్మణ సదనం అనే సేవా సదనం కింద ఒక పెద్ద విస్తృతమైన మంచి భూమిని ఏర్పాటు చేసి, అక్కడే చాలా ఖర్చు పెట్టి 15 కోట్లు అలాంటి చాలా కోటి ఖర్చు పెట్టి త్రేతాగ్ని తేజస అంటారు, అలా 3 జ్యోతిస్వరూపంలాగా 3 భవనాల్ని ముఖ్యంగా కళ్యాణ మంటపము, తర్వాత వీరందరూ కూడా ప్రైవేటు కానీ ప్రభుత్వం కానీ ఉద్యోగాలు మంచిగా వీళ్ళు తీసుకుని ప్రజలకు మంచి కార్యక్రమాలు చేసే అధికారులుగా రావాలని, సంక్షేమ పథకాలన్నీ కూడా సలహా సంప్రదింపు కోసము ఒక భవనాన్ని ఏర్పాటు చేసి, ఇంకొకటి మంచి విద్య
మంచి విద్య అనేటప్పుడు ఈ రోజు హూణ విద్య అనేది భక్తి కోసరం అవసరం విదేశ భాషలు నేర్చుకోవటం గాని విదేశ విజ్ఞానం స్వదేశ సంస్కృతి విదేశ విజ్ఞానం అంటే అవసరమైనప్పుడు అది విదేశ విజ్ఞానం మనదే భారతీయ విజ్ఞానం చాలా ఉన్నాయి ఏదో తాత్కాలికంగా అవసరాన్ని బట్టి మనం విదేశ విజ్ఞానం మనం తీసుకోవాలి గాని మనం పరిపూర్ణత్వాన్ని మనం చెందాలి దాని కోసరము హూణ విద్యతో పాటు జుట్టు బొట్టు కట్టు మన ధర్మం మన సంస్కారం మన పండగలు చైత్ర మాసం నుంచి ఫాల్గుణ మాసం వరకు మనం ఆచరించే పండగల్ని గుర్తు చేయటం వంట పంట గంట ఇంటిలో ప్రసాదం చేయటం మన పూల తోటలు తయారు చేయటం వ్యాపారము వీటిని కూడా పోషించటము అంటే అందరూ కూర్చొని పంచేయటం అనేది ఒకటి ఇది వరకు మనకు భూమి ద్వారా ఏదైతే మంచి పనులు జరిగినాయో ఆ భూమాతను గౌరవిస్తూ ఆ సేద్యం వ్యాపారాన్ని కూడా పోషించటము గంట ప్రతి ఇంటికి కూడా దేవతా స్మరణము మంచి ప్రార్థనలు దీపం వెలిగించటము ముగ్గులు వేయటము అందరూ కూడా భగవన్నామ జపం చేయటం శివ శివ శివాని గాని నారాయణ నారాయణ గాని స్వామియే శరణమయ్యప్ప గాని ఏమేమి దీక్షా ప్రకారాలు ఉన్నాయో దీక్షా ప్రకారాలన్నీ కూడా అనుసరిస్తూ చేయటానికి ఈ ధర్మ సహిత విద్య అనే విషయాన్ని ప్రత్యేకించి ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత యాదేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థిత యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత అని లక్ష్మీరూపేణ సంస్థిత వృత్తి రూపేణ సంస్థిత అని చెప్పిన విధంగా వృత్తికి విద్యకి లక్ష్మీకి అలా అన్నిటికీ కలిపి ఈ మహాశక్తిగా వీళ్ళని తయారు చేసే విధంగా దానికి ప్రభుత్వము అంటే భగవంతుడు ప్రభు ప్రభుత్వం దీనానాం ఖలు పరమబంధు పశుపతే అని శంకరాచార్యులు పరమేశ్వరుడు గురించి ప్రభు అంటారు ఈ రోజుల్లో ఆ ప్రభువుని మనం తెలుసుకోవటానికి ప్రభుత్వ సహకారం కూడా అవసరమైంది అందుకని ఆ విషయాన్ని వీళ్ళు గుర్తించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇప్పుడే అక్కడ కంటి ఆసుపత్రి కోసరం మనము ఒక విషయం చెప్తే ఈ నారసింగి అనే ఊర్లో స్థలం ఏర్పాటు చేసి నూతనంగా భవనం ఏర్పాటు చేసి ఆ ప్రారంభోత్సవం వారి అబ్బాయి కూడా వచ్చి కేటీఆర్ గారు వచ్చి దాన్ని కలుసుకున్నారు అలా విద్య వైద్యం వేదం ఐహిక ఆముష్మిక శ్రేయస్సులని మన పండితులు సంకల్పంలో చెప్తారు ఆ సంకల్పాలన్నింటినీ కూడా ప్రకల్పం కింద తీసుకొచ్చి కల్పతరువుగా కల్పవృక్షంగా కామధేనువుగా అందరికీ మంచిది జరగాలనే విషయంలో అందరూ కూడా కలుసుకుని పిపిపి అంటే ప్రభుత్వము పండితులు ప్రజలు అందరూ కూడా కలుసుకుని ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు తెలంగాణలో కొన్ని ప్రాంతానికి వచ్చినాము ఇంకా విస్తృతంగా పర్యటన చేసే ఉద్దేశాలు కూడా ఉంటాయి దీంట్లో ఈ కార్యక్రమాన్ని శాస్త్రీయమైన కార్యక్రమాన్ని శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారు విద్యాశాఖలో అనుభవము ఆధ్యాత్మిక ప్రవృత్తిలో అనుష్ఠానంలో శ్రద్ధ విజ్ఞానము వారి ద్వారా 30వ తారీఖు మరియు 31వ తారీఖు వాస్తు హోమము సుదర్శన హోమము చండీ హోమము దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహిమే పరమం సుఖం రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోజహి అని వారి ద్వారా ఈ ధార్మిక కార్యకలాపాలు 11:10 అభిజిన్ ముహూర్తం దగ్గరికి ప్రవేశం భవన ప్రవేశం బ్రాహ్మణ ముఖ్యమంత్రి గారి ద్వారా అక్కడ గో ప్రవేశము తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రవేశం అంతా పెట్టుకున్నారు కమిటీ తరఫున దర్శనం శర్మ గారు మన రమణాచార్య గారి ఆధ్వర్యంలో ఇంకా 10 మంది సదస్సులు అంటే సభ్యులతో కలిసి అంటే మొత్తానికి సంఘే శక్తి కలవయుగే అన్నారు అలా అందరూ కూడా కలుసుకుని ఈ మంచి విషయాన్ని అక్కడ మంచి అంటే ఏదైతే సత్యం ఉన్నదో నిజం ఉన్నదో దాన్ని ధర్మాన్ని మనం రక్షించటానికి మన వంతు
ఇలా రాముల వారికి అందరూ కూడా సేవ చేశారు అలా అందరూ యథాశక్తి సహకరిస్తూ తద్వారా మంచి సమాజ నిర్మాణం ధార్మిక చైతన్యం తద్వారా యజ్ఞాద్ భవతి పర్జన్యః పర్జన్యాత్ అన్న సంభవః అని చెప్పి యజ్ఞ కర్మ సముద్భవః అని చెప్పి కర్మయోగం భక్తి యోగం జ్ఞానయోగం కోసరం అక్కడ అంటే ఎక్కడ ఏ విషయంలో అవసరాలు ఉన్నాయో అంటే కొన్ని చోట్ల రోడ్ల అవసరాలు ఉంటాయి కొన్ని చోట్ల గుడి అవసరం ఉంటుంది ఇక్కడ ఆసక్తి ఆతురత చాలా సంవత్సరంగా ఇక్కడ ధార్మికమైన ఆతురత ఉన్నది తెలంగాణ ప్రాంతంలో ఈ ప్రాంతంలో వేదం శాస్త్రం పురాణాలు యజ్ఞయాగాలు మంచిగా జరగాలని ఏదైతే మీ పూర్వీకులు అనుకున్నారో దానికి ఇప్పుడు మంచి పర్యావరణాన్ని మీరు తయారు చేయటం భవనాల్ని తయారు చేయటం దానికి సంపదల్ని నిధుల్ని తయారు చేయటం సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చాలా చెప్పారు అలా విద్యా స్కాలర్షిప్లు ఇవ్వటం అంటే మెంబర్షిప్ స్కాలర్షిప్ వర్షిప్ అది వర్షిప్ అది వేద పాఠశాలకు సహకరించటం ముఖ్యంగా అర్చకులు పురోహితులు కళ్యాణానికి మంచి సహకారం చేస్తున్నారని కూడా విన్నాము అలాంటి మంచి విషయము అంటే మనం ఈ వెల్ఫేర్ స్కీమ్ ద్వారా కళ్యాణకారి మంచి ఈ పథకాల ద్వారా ధర్మాన్ని ఆగామి భవిష్యత్తు తరాలకి మంచిగా అందించే ఈ ప్రయత్నం సఫలమయ్యి అందరికీ కూడా ఈ ధర్మానికి సేవ చేసే అవకాశం వచ్చిందని ఒక మనస్తత్వం వారందరికీ కూడా అభివృద్ధి కలిగి అందరి జీవితంలో కూడా సార్థకత కృతకృత్యత అనే మంచి సంతృప్తి కలగాలని ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎలా జరుగుతున్నాయో దీని యొక్క విస్తారం కింద అంటే ఇప్పుడు జరుగుతున్న ప్రాజెక్టుల కింద జరుగుతున్నాయి దీన్నే విస్తారమైన క్యాంపస్లో మన ధర్మ ప్రచారానికి ముఖ్యమైన కవి మహాకవి కాళిదాసుడు ఆ మహాకవి కాళిదాసుడు అంటే మీరు వరంగల్లో కూడా అమ్మవారి గుడి అన్నీ ఉన్నాయి అది కాళీ గుడి భద్రకాళి అమ్మవారి గుడి అన్నీ ఉన్నాయి అంటే ఆయన దేవీ భక్తుడు కాళిదాసుడు ఆయన భారతీయ చరిత్రని లలితమైన పదంతో లలిత కళాతోరణం మీకు ఉంది అక్కడ లలిత పదతోరణము మహాకవి కాళిదాసు ఆయన భారతీయ జీవిత విధానం ఏమి భారతీయ నిర్వహణ విధానం ఏమి భారతీయ ధర్మాచరణ పద్ధతి ఏమని ఇది అంతా ఆయన కావ్యంలో ఉపమా కాళిదాసస్య అని అంత అందంగా చెప్పారు ఆయన యొక్క హృదయాన్ని ఆవిష్కరించింది మల్లినాథ సూరి గారు ఆ మల్లినాథ సూరి గారి పేరుతో మంచి విద్యా సంస్థని మరియు వేదశాస్త్రము పరిరక్షణ కోసరము శాస్త్రీయ పద్ధతిలో చేయగలిగే మంచి విద్యా సంస్థని కూడా మంచిగా ఏర్పాటు చేసి అంటే మనకు శాస్త్రాలే ముఖ్యం తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్యం వ్యవస్థితం జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తు విహార్హసి అని చెప్పారు అలా శాస్త్రాన్ని మనం మంచిగా గౌరవిస్తూ ఆచరిస్తూ తద్వారా తెలంగాణ ప్రాంతం మంచి ఆదర్శమైన ఆనందమైన ఆచారమైన మంచి ప్రదేశంగా మంచి ఐశ్వర్య మంచి అభివృద్ధి దిశలో వెళ్ళి మంచి దశ మంచి దిశ రెండు మంచిగా వచ్చి తద్వారా అందరికీ సుఖశాంతి కలగాలని మహాత్రిపుర సుందరి సమేత చందమౌళీశ్వర స్వామిని ప్రార్థన చేసుకున్నాము హరహర శంకర జయ జయ శంకర